హరి వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కాటిగర్ హరి. నేను ఒక వాస్తు సలహాదారుణ్ణి. వాస్తుశాస్త్రంలో అనేక అంశాల గురించి, మనం ఖచ్చితంగా పాటించాల్సిన నియమాల గురించి మీ అందరితో షేర్ చేయడం కోసం హరివాస్తు అనే యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేశాను. మీరందరూ నాకు సపోర్ట్గా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మంచి సంపద కోసం ఏం చేయాలి. సో సాధారణంగా ప్రస్తుత జనరేషన్ లేదంటే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఎక్కడికి వెళ్ళినా కూడా జాబ్స్ ఎక్కువ లేవు. ఎక్కడున్నా కాంపిటీషన్ పరిస్థితి. సో ఈ కాంపిటీషన్లో మనం నెగ్గాలంటే చాలా కష్టపడాల్సిన పరిస్థితి. సో మీ కష్టానికి తోడుగా ఈ సంపద కూడా కొంతవరకు యాడ్ అవుతే చాలా బాగుంటుంది. సో ఇది ఏ విధంగా చేయాలి, సో దీనికి సంబంధించిన స్టోరీ ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో ముందుగా ఒకటి అబ్జర్వ్ చేయండి, అద్దానికి సంబంధించి చాలా వరకు చాలామందికి తెలియకపోవచ్చు అద్దం ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెడితే మనకు డబ్బులకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా రావు, దాంతోపాటుగా మనకు అవసరానికి డబ్బులు ఎట్లా అందుతాయి. సో ఇది కేవలం అద్దంతోనే సాధ్యం. సో ఇది మనం ఈరోజు చర్చిద్దాం. సో ముందుగా ఒక అబ్జర్వ్ చేయండి, ఇది కుబేరుని దిశ, ఇది కుబేరుని దిశ. సో కుబేరుడు ఏం చేస్తాడు, మనకు డబ్బులను ఇచ్చే వ్యక్తి. ఓకే, సో వెంకటేశ్వర స్వామికే ఇచ్చిన వ్యక్తి అన్నమాట ఇక్కడ కుబేరుడు. సో కుబేరుని స్థానం నుంచి అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మీరు ఎక్కడైనా సరే ఒక పెద్ద అద్దాన్ని ఏర్పాటు చేసుకోండి. ఈ పొజిషన్స్లో ఈ అద్దాన్ని మీరు ఏర్పాటు చేస్తే మీకు వచ్చే డబ్బులు ఎక్కడైనా ఆగినా అవి వచ్చే అవకాశాలు చాలా తొందరగా ఉంటాయి. దాంతోపాటుగా మీరు సంపాదించే సంపదకు ఇంకొక సంపద కూడా అంటే సెకండ్ ఇన్కమ్ కూడా మీకు యాడ్ అవుతుంది. దాంతోపాటుగా అవసరానికి మీకు ఏవైతే డబ్బులు కావాలో ఈ డబ్బులు కూడా మీకు ఇమ్మీడియట్లీ అందే అవకాశం ఉంటుంది. ఏదైనా ఎమర్జెన్సీస్లో ఎవరి దగ్గరికి వెళ్ళినా ఇది మీకు చాలా మంచిగా సహకరిస్తుంది. సో నార్త్లో మనం ఇక్కడ పెట్టడం అనేది చాలా మంచిది. సో ఇది మీరు అందరూ ప్రాక్టికల్గా చేయండి. సో నా యూట్యూబ్ ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసినందుకు ధన్యవాదాలు.